This is Setu. Welcome to my tasty program Kitchen 65. మీరు చేసే వంటలకే మరింత రుచిని చేర్చి వెరైటీ వంటకాలను మీ కిచెన్ కు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసింది Kitchen 65. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ అండ్ వాళ్ళు చేయబోయే రెసిపీ ఏంటి, అంతే కాకుండా వాళ్ళు మనతో పంచుకోబోయే విశేషాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. వినాలంటే ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోకి లాగిన్ అయిపోదాం. మనకు మాధవ్ గారు ఎలాంటి వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారో వారి మాటల్లోనే విందాం. నమస్తే మాధవ్ గారు, వెల్కమ్ టు కిచెన్ 65. సో నేను మా వ్యూవర్స్ ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాం ఈ రోజు ఎలాంటి రెసిపీస్ పరిచయం చేయబోతున్నారా అని. సో ఏ రెసిపీ తయారు చేయబోతున్నారని ఈ రోజు మాది ఒరిస్సా స్పెషల్స్ చూపిస్తున్నాండి. ఒరిస్సా స్పెషల్, ఓకే. ఉడుకు చెగొడియాలు అంటే కొంచెం చాలా డిఫరెంట్ ఐటమ్ గా ఉంది మనకు. అంటే చెగుడీలు కలిసి ఉడుకు చెగొడియాలు కావాల్సిన పదార్థాలు. ఉడుకు చెగొడియాలకి కావాల్సిన పదార్థాలు నువ్వులు, ఉప్పు, బియ్యం పిండి, కారం, జీలకర్ర, పసుపు, పెసరపప్పు, బొంబాయి రవ్వ, కరివేపాకు, ఇంగువ, ఆయిల్. ఓకే, మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. ముందుగా బౌల్ తీసుకుందామండి. దాంట్లో బియ్యం పిండి అంటే ఎంత క్వాంటిటీ? బియ్యం పిండి ఒక కప్పు వేసుకుంటామండి. ఓకే. పెసరపప్పు పావు కప్పు వేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ పసుపు చిటికెడు, ఉప్పు, కారం. ఇది కూడా కారం కూడా రుచికి సరిపడా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ బొంబాయి రవ్వ ఇది పావు కప్పు వేసుకో. సో అంటే మనం అంతే వేసుకోవాలి, పావు కప్పు వేసుకోవాలి. అంటే ఇది ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్రిస్పీలా ఉంటుంది అన్నమాట. ఇది ఉడుకు చేయడం కదండి, కొంచెం మెత్తగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంగువ స్మెల్ వస్తుందండి, ఒక చిటికెడు సరిపోతుంది. ఓకే. జీలకర్ర కొంచెం వేసుకుంటాము. తర్వాత కరివేపాకు ఒక రెండు సరిపోతుంది. అన్ని ముందే వేసుకుంటాము, అన్నీ ముందు వేసుకుని ముందు కలుపుకుంటాము. కరెక్ట్గా కలుపుకుని కలిసిపోయినాక ఇందులో వాటర్ పూసుకుంటాం. అంటే ఫస్ట్ ఇప్పుడు వేసినవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటాం, అంటే ఒకసారి బాగా మిక్స్ అయితే లంప్స్ లేకుండా మిక్స్ అయిపోతే ఈజీగా. ఓకే. సో అంటే అదే మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్, కొంచెం కాదు కొంచెం వాటర్ కూడా మెజర్మెంట్ అండి. ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్. ఓకే అండి. కలిపేసుకుంటామండి. ఇది కలుపుకున్నాక వాటర్ మాదిరిగా ఉంటుంది, ఇక్కడ ఏ లంప్స్ లేకుండా కలిపేసుకుంటాం, ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాం, అందుకే దీనికి ఉడుకు చెగొడియాలు. ఓకే. సో ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని అట్లా కలుపుతా ఉంటాం. అంటే 5 నిమిషాలు మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకుండా అంటుకుంటుంది. ఓకే, చూసారు కదా, అంటే మనం 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోదు, ఆ 5 నిమిషాలు మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది అంటుకోకుండా ఉండలు కట్టకుండా ఉండాలి. సో మనకి 5 నిమిషాలు అయిపోయింది, అయినా ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుంది? చూడండి ఒకసారి, కొంచెం చిక్కగా అయిపోయి ఇక్కడ గట్టిగా వచ్చేయాలి, అంటే అనిపోయినట్లు గట్టిగా వచ్చేది తెలిసిపోతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అవును, కొంచెం రెడ్డిష్ వచ్చింది చూసారా? అవునండి. సో ఇక అయిపోయినట్లు ఉడికిపోయినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ దీన్ని కాస్త చల్లార్చుకోవాలి. ఓకే. అంటే మనకి 5 నిమిషాలు కొంచెం ఉడికించిన తర్వాత దానిపై చల్లార్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మా దగ్గర చల్లారిపోయింది, అదే చల్లారిపోయింది. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటుంది. ఓకే. ఆయిల్ వేనా కొంచెం చేతికి ఆయిల్ వేసుకుంటే ముద్ద అంటుకుంటున్నా. ఓకే. సో ఒకసారి నేను ట్రై చేస్తాను. చిన్న చిన్న బాల్స్ వేసేసుకుంటా. ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాను. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. मुझे సో నువ్వులు వేసేంచాలి మళ్ళీ వాట్ మళ్ళీ అవుతుందా ఇట్లా చేయడం ఎలా చేస్తాం అవునా ఇది షేప్ వస్తుంది ఇప్పుడు డిఫరెంట్ ట్రయాంగిల్ వేసుకుంటాము उसको ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఇట్లా చేస్తాం అంటే మొత్తం అట్లా అడ్జస్ట్ దానికి స్ట్రైట్ గా చేస్తాం ఇట్లా స్ట్రైట్ గా చేసుకొని ఓకే లాస్ట్ లో మనం కొంచెం దీన్ని రౌండ్ కట్ చేసుకొని ప్రెస్ చేస్తాం ఓకే ఇట్లా మొత్తం అంతా ఒకేలా వచ్చేటట్టు చూస్తాం సో అన్ని అంతే చేసుకుంటాం మనం ఆ అన్ని అట్లా చేస్తాం ओके ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తాం అంటే నార్మల్ చేగోడిలాగా వచ్చేస్తుంది అది ఆ వస్తుంది కాకపోతే ఇది ఫ్రై అయినా కూడా మీకు మెత్తగానే ఉంటుంది అంటే చేగోడిలు అంటే మనకి గట్టిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి కదా బాగా ఉడకబడతాం కదండి ఓకే నా మామా చేగోడిలకి వీటికి అదే తేడా ఓకే ఇట్లా మళ్ళీ ఇంకా చేసుకుంటాం ये हेल्थ को కూడా మంచిదండి యాక్చువల్లీ హెల్త్ కూడా మంచిది నువ్వులు యాక్చువల్లీ మనకి విటమిన్ ఉంటుంది సాధారణంగా పిల్లలు తీసుకోరు నువ్వులు తినరు మరి ఈ విధంగా అయితే నువ్వులు వస్తుంది ఇది స్నాక్ ఐటమ్స్ కదండి ఇది చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా బానే ఉంటాయి ఓకే అంటే మనకి కరివేపాకు కూడా ఇష్టం కదండి కరివేపాకు కంటికి చాలా మంచిది చూస్తున్నా కదా రాజకంపన అలాగే చాలా పెద్ద వచ్చినాయి సో తయారు చేయడం అయిపోయిందండి ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవడం నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ బాగా మరిగిపోయింది ఇప్పుడు వాటిలో ఇట్లా జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకోవాలి సెపరేట్ గా ఒక్కొక్కటే మాత్రమే వేయాలండి సో పైకి పొంగు వచ్చింది ఇది అది చల్ల అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఫ్రై అయిపోయింది సో అదనమాట మరి అంటే మీరు వైసా రెసిపీ అని చెప్పారు కదా మరి మీకు ఎలా తెలుసు అంటే వైసా రెసిపీ మీరు అక్కడ స్టే చేసిన ప్రాపర్ ప్రాపర్ ఒరిస్సా సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నారు ఇక్కడ మాది మ్యారేజ్ అయినా 10 years అవుతుంది అన్నమాట అలా వగదాంగ ఒకటి అట్లా వేసారు అంటే ఫ్రై అయిపోయింది మనకి నువ్వుగా తగ్గిపోయిందంటే ఇది ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు అయిపోయింది ఇది తీసేద్దాము తీసి పక్కన ప్లేట్ లో మిగిలిన కూడా ఇట్లానే వేయించేద్దాం అంటే మనము నూనెలో ఫ్రై చేయడానికి వేసేటప్పుడు సపరేట్ గా వేసేయండి అంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఇవ్వండి ఇట్లా మీలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ పెడితే పార్టిసిపేట్ చేస్తున్నాను మనకి ఉడుకు చెగొడిలు రెడీ అయిపోయినవి అది ఎలా ఉందనేది టేస్ట్ చూసి చెప్తాను తప్పకుండా అండి టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడిగా చాలా బాగుందండి మనకి చెగొడిలు అంటే తెలుసు కదా క్రిస్పీగా ఉంటాయి కానీ ఇవి ఉడుకు చెగొడిలు చాలా మెత్తగా అందులో నువ్వులు వేశారు చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా మాధవి గారు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు పరిచయం చేసిన ఉడుకు చెగొడిలు ఉడుకు చెగొడిలు తయారు చేసే విధానం మరోసారి మీకోసం ఉడుకు చెగొడిలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నువ్వులు ఉప్పు బియ్యం పిండి కారం జీలకర్ర పసుపు పెసరపప్పు బొంబాయి రవ్వ కరివేపాకు ఇంగువ ఆయిల్ తయారు చేసుకునే విధానం ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి పెసరపప్పు పసుపు ఉప్పు కారం బొంబాయి రవ్వ జీలకర్ర కరివేపాకు వేసి అన్ని కలిసిపోయేలా గరిటతో కలపాలి ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ మించి దించి చల్లార్చాలి పీట మీద నువ్వులు పోసి ఉడికించుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా వేసి నువ్వులు అద్దుతూ పొడవుగా చుట్టి తర్వాత చక్రంలా చుట్టి చివర్లు అతికించాలి ఉండలన్నీ ఇలా చుట్టుకున్న తర్వాత మూకుడులో నూనె వేడి చేసి ఈ చక్రాలను డీప్ ఫ్రై చేయాలి ఇంకేముంది ఉడుకు చెకోడీలు తినడానికి రెడీ కిచెన్ వేర్ సెగ్మెంట్ లో అంటే మనకి మార్కెట్ లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా ఏం ఐటమ్స్ వచ్చినాయో చూసేద్దాం वेलकम टू किचन शॉपिंग मन मॉड्युलर किचन लोनी मरिकोन्नि फीचर्स नि श्रीनिवास गारिनि अडिगि तेलुसुकुंदाम। అప్పర్ డ్రాయర్స్ అవి చూస్తుంటే చాలా హెవీగా చాలా ఇంత పెద్ద పెద్ద సైజ్ లో ఉన్నాయి. దీన్ని ఆపరేట్ చేయడం అసలేలా ఇది మనం ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఎవెంటర్స్ సిస్టమ్ అంటారండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది పవర్ మెకానిజం ఉంటుంది లోకల్. యాక్చువల్లీ ఇది చాలా కన్వీనియంట్ సిస్టమ్ అండి. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం అప్పర్ యూనిట్స్ యాక్సెస్ చేయడానికి ఈ మాకు దాదాపు ఒక 6 to 8 varieties ఉన్నాయండి. అప్పర్ యూనిట్స్ లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజం యూజ్ చేయడం. మనకు మీరు చూస్తే జస్ట్ ఇలా అలా ఆటోమేటిక్ గా లెఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఈ ఎవెంటర్స్ అనేది ఈ రెండింటిని కలిపి నేను ఎవెంటర్స్ మెకానిజం అంటానండి. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి, వెయిట్ కెపాసిటీస్ ఉంటాయి, దాని సైజ్ బట్టి హైట్ బట్టి దీని ఎవెంటర్స్ అనేది మేము ఎక్కడ ఏం యూజ్ చేయాలనేది దాన్ని బట్టి యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయండి. ఇంకొక వన్ టైప్ ఆఫ్ ఎవెంటర్స్ అనమాట. ఇప్పుడు మొత్తం మనం సింగిల్ ఇచ్చేస్తారు. సో జస్ట్ రాగానే ఆటోమేటిక్ గా దీనికి మళ్ళీ సాఫ్ట్ క్లోజింగ్. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తా ఉంటే సింగిల్ డోర్ అండి. దిస్ ఇస్ కాల్డ్ అంటే బైపోల్ మెకానిజం ఉంటాం. ఇది బైపోల్ ఎవెంటర్స్ అనమాట. అంటే ఇది 2 shutters ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. సో మీరు బేసిక్ ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఎవెంటర్స్ అనే బైపోల్ ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్ హైట్ పెట్టాను. సపోజ్ ఇప్పుడు నార్మల్ గా కొంచెం హైట్ ఎక్కువ ఉంటే కనుక మీరు సింగిల్ డోర్ అంటే పైన తీసుకురావడం కష్టం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా ఈజీగా అందడం అనేది జరుగుతుంది అనమాట. ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి. సో ఇది ఏంటంటే ఇది డిజైన్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటారండి. అంటే ఓన్లీ మెకానిజం వర్క్అవుట్ అయ్యి కాదు, ఎందుకంటే డిఫరెంట్ కాంప్లెక్స్ పర్సనాలిటీస్, డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో యూటిలైజేషన్ వరల్డ్ వైడ్ కంపెనీస్ కాబట్టి ఇవన్నీ ఎందుకంటే చాలా స్ట్రైట్ గా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళందరికీ చాలా కన్వీనియంట్ గా ఉండేటట్టు ఈ మెకానిజమ్స్ తయారు చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది ఒక డిఫరెంట్ ఎవెంటర్స్ మెకానిజం. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక 2 mechanisms ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ ఏంటంటే ఇది కంప్యూటర్ సింగిల్, ఇది 90 degrees ఓపెనింగ్ అనమాట. సో డోర్ ఇలా 90 degrees ఓపెన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా 90 degrees ఎందుకంటే మనకి మొత్తం టోటల్ యాక్సెస్ పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒక సబ్ ఎవెంటర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఈ డోర్ ఇలా హాఫ్ మొత్తం కంప్లీట్ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు డోర్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత డోర్ ఇది పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ అండి. ఎవెంటర్స్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 1, 2, 3, 4 ఎవెంటర్స్ చూసాం మేడం. ఇంకొకటి డిఫరెంట్ వన్ మోర్ మెకానిజం ఓవర్ మ్యాక్స్ సిస్టమ్ అంటాం మేము. ఓవర్ మ్యాక్స్ ఏంటంటే మనం జస్ట్ ఒక డోర్ ఇలా ఫ్రీ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ డోర్ పైకి వెళ్ళిపోతుందండి. సో ఇది ఏంటంటే బేసిక్ గా చాలా కన్వీనియంట్ పార్ట్ కస్టమర్కి ఏంటంటే యాక్సెస్ చేయడం కానీ లేదంటే ఏరియా యాక్సెస్ చేసుకుంటాం కానీ ఎక్కడ ఇది కాకుండా టోటల్ ఓవర్ మ్యాక్స్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల సో మనం జస్ట్ దీనికి పుష్ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ డోర్ క్లోజ్ అవుతుంది. టోటల్ కిచెన్ లో అసలు ఈ కార్నర్ చూస్తే అసలు జస్ట్ లైక్ ఏదైనా షో పీసా ఏంటి అన్నట్టుగా అనిపించింది. చూడగానే సీనరీ అనుకున్నాను, దగ్గరగా చూస్తే కార్నర్ లో బాగా డెకరేట్ చేశారు. సో ఇది మాకు షో కోసమే ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ గా క్రోకరీ ఏంటంటే ఇది షెల్ఫ్ లోపల లైట్ ఉంటుందండి. సో కిందకి పైకి మీకు ఆ లైట్ రావడం వల్ల ఏదైనా కార్నర్ మొత్తం ఇల్యూమినేట్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మనం క్రోకరీ ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ క్రోకరీ క్రిస్టల్ వేరు అటువంటి దాని మీద పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి మేడం. ఎందుకంటే ఆ లైట్ దాంట్లో నుంచి క్రోకరీ నుంచి పాస్ అయ్యి చాలా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి మేడం. ఇవన్నీ జస్ట్ 2 single ఇల్యూమినేటెడ్ షెల్ఫ్స్ అండి. 2 జస్ట్ కార్నర్ లో పెట్టడం వల్ల సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ టు ది కిచెన్ మేడం. ఈ కుక్కరీ షోస్ తర్వాత కుక్కరీ బుక్స్ ఈ కిచెన్ లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయిందండి. చూసారంటే ఇప్పుడు ఇది కుక్కరీ బుక్ హోల్డర్ మేడం యాక్చువల్ గా. సో ఈజీగా మనం ఏంటంటే బుక్ హోల్డ్ చేసి దీంట్లో కొద్దిగా ఈ కుక్కరీ బుక్స్ మనం యూజ్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇది చూసి దాన్ని యాక్చువల్ గా ఈ ఫుడ్ ప్రిపరేషన్ అనేది చాలా మంది చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కన్వీనియంట్ గురించి పట్టుకోకుండా డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇలా ఉంటే నార్మల్ గా ఉండటానికి ఉండదు కాబట్టి సో దీనికి ఒక యాంగిల్ ప్రిపేర్ చేసి సో బుక్ అది హోల్డ్ చేసి దాన్ని కన్వీన్ దానికి దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇదే సంథింగ్ ఇదొక డిఫరెంట్ ప్రొడక్ట్ అండి. యాక్చువల్ ఏంటంటే something is a DVD plus TV player. That is a top mount. That is screen is into kind question actually. Okay. Now, that bottom mount is top mount. Just computer screen level. That మనం ఏదైనా కుకింగ్ షోస్ కానీ లేదంటే న్యూస్ చూడాలంటే ఏదైనా అర్జెంట్ వర్క్ చేస్తా ఉంటాం సపోజ్ న్యూస్ అనేది వినాల్సి వస్తుంది మిస్ అవ్వకుండా సో చాలా కాంపాక్ట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం ఈ డివిడి ఎన్నో ప్లస్ టీవీ ప్లేయర్ దీంట్లో ఉంటుంది మేడం ఎన్నో కనెక్షన్స్ వచ్చేస్తే కేబుల్ కనెక్షన్స్ ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్గా ఆ కుకింగ్ షోస్ ఏంటంటే నార్మల్ ఏంటంటే హాల్లో విని మళ్ళీ వంటింట్లో ప్రాక్టీస్ చేసుకోకుండా ఇలా చూస్తే కూడా డైరెక్ట్గా చేసుకుంటానికి కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట యాక్చువల్గా ఈ సిస్టమ్ వల్ల మీరు మీ వంట చేసుకుంటూనే పక్కన టీవీ కూడా చూడొచ్చు ఈజీగా ఓకే మా దగ్గర సెకండ్ రెసిపీ చేస్తున్నారు కదా దాని పేరు పెసరపప్పుతో స్వీట్ కట్లెట్ అంటే మనం ఇప్పటి వరకు మనం కట్లెట్ విన్నాము అది హార్డ్ గా ఉంటుంది అది పెసరపప్పుతో స్వీట్ కట్లెట్ చాలా వెరైటీగా ఉంది వినడానికే కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పంచదార ఆయిల్ మనము సెకండ్ ఐటమ్ కూడా వరిస వెరైటీ చూడబోతున్నాము అది కూడా స్వీట్ మాధవి గారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామండి ఓకే ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవాలి అంటే ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి 2 hours before నానబెడితే సరిపోతుంది నానబెట్టుకున్నాక దాన్ని గ్రైండ్ చేసుకుంటాం ఓకే నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పేస్ట్ తీసుకున్నాను ఓకే yes చూస్తున్నారు కదా కప్పు పెసరపప్పుకి మనం 2 కప్స్ వాటర్ యాడ్ చేసి ఆ 2 గంటల ముందు నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో మాధవి గారిని అడిగి తెలుసుకుందాం దీన్ని ముందు కుక్కర్ లో వేసి వేడి చేసుకుందాం కుక్కర్ లో వేసి మళ్ళీ వేడి చేయాలి ముందుగా స్టవ్ పెట్టుకుందాం ఓకే జస్ట్ సో కుక్కర్ పెట్టేసాము ఇప్పుడు పేస్ట్ ఉండాలి దీనికి మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలండి పెసరపప్పుకి 1 కప్పు పంచదార వేసుకుందాం ఇది కూడా కరెక్ట్ క్వాంటిటీ ఇవ్వాలి ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదండి ఇది మన టేస్ట్ తగ్గట్టుగా ఓకే ఇది క్లాసినాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే అదేస్లో ఇట్లా కలుపుతూనే ఉండాలండి అంటే లాస్ట్ అది ఇదంతా అదే పెట్టేస్తుందండి కొంచెం దగ్గరగా అవుతుంది సో అందుకని అట్లా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఓకేనండి ఎంతసేపు అది మనం ఒక 5 minutes 5 to 10 minutes అయిపోతుంది 5 to 10 minutes పడుతుంది సో మనకి అయిపోయినట్లనే ఇది కొంచెం అవ్వాలండి కొంచెం వాటర్ చూసారా అంటే నీరు మొత్తం ఇంకిపోవాలి దీన్ని కాసేపు చల్లార్చుకోవాలి అది కూడా ఎట్లా అంటే ఒక క్లాత్ ని తడి చేసేసి దాని మీద ఇది వేసేసి చల్లార్చుకోవాలి పరచుకోవాలి ఓకే సెపరేట్ గా పరచుకోవాలి సెపరేట్ చేసుకున్నాం తర్వాత దాన్ని కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది అయిపోయిందండి ప్రాసెస్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక వేడిగా ఉంది కదా సపరేట్ క్లాత్ తీసుకొని అందులో ఈ ఐటమ్ మొత్తం వేసేసుకుని చల్లార్చేదాకా అంటే చల్లార్చేదాకా అట్లా ఉంచాలి కొంచెంసేపు అట్లా ఉంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటాం దాన్ని సో మనకు అది చల్లరేలోపు ఇక్కడ దీనిలో ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాం సో డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి ఒక క్లాత్ తడిపాలండి ముందు తడి చేసుకోవాలి క్లాత్ ని తడి చేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉండాలి కదా అందుకనే అందుకని ఇట్లా క్లాత్ తీసుకుని దీని మీద అది వేసేసుకోవాలి ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి చూడడానికి ఇది రవ్వ కేసరి లాగా ఉంది కాదండి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఇది పెసరపప్పు కదండి కలర్ అట్లా వచ్చింది చూడడానికి కూడా రవ్వ కేసరి లాగా అయినాక మారిపోతుంది కలర్ మనకి రోస్ట్ గా వస్తుంది అంటే రెడ్డిష్ మాదిరిగా వస్తుంది అంటే ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ దీన్ని ఇట్లా వేసుకున్నాము ఓకే వేసుకున్న తర్వాత ఇట్లా సాఫ్ట్ గా చేసేయాలి క్లాత్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి అంటే కొంచెం కొంచెం దోసగానే ఉంటుంది ఓకే ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి సపరేట్ గా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకేం చక్కగా వస్తుంది సార్ టైర్ క్లాత్ కాబట్టి మనం చక్కగా వచ్చేసింది కరెక్ట్ గా రౌండ్ గా వచ్చేసింది అంటే ఇది మార్గా పేపర్ రీడింగ్ అని బుక్స్ ఏమన్నా చదువుతారా ఇంట్లో ఉన్నప్పుడు ఆ చదువుతాను స్టోరీ బుక్స్ కరెక్ట్ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఓకే నా పిల్లలకి ఏమైనా కథలు చెప్పాలంటే ఓకే మనకి ఆయిల్ కూడా వేడెక్కేసింది విడివిడిగా వేసుకోవాలండి సెపరేట్ గా వేసుకోవాలి ఇప్పుడు మనం వస్తుందో మనం కావాలి సో ఇలా చారేసి నెమ్మదిగా వేసుకుంది లేకుండా ఆయిల్ పైకి వస్తుంది అంటే మొత్తం వేసేవచ్చండి ఎందుకంటే ఇది ముద్దగా ఉంది ఒకదానికి ఒకటి అనుకుంటే మళ్ళీ అది టేస్ట్ పోతుంది అనమాట మనకి ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలండి ఎంత టైం ఫోమ్ తగ్గిపోతే సరిపోతుంది ఫోమ్ తగ్గిపోతే సరిపోతుంది తీసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక అట్లా అయితే డీప్ ఫ్రై అంటారు కదా డీప్ ఫ్రై వచ్చేదాకా ఉంచాలి కలర్ చేంజ్ చేయాలి కలర్ మారుతుంది ఓకే మనం ఒకసారి తిప్పుకున్నాం ఓకే అండి అవి కూడా జాగ్రత్తగా తిప్పాలి కొంచెం మెత్తగా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయి ఓకే నేను ఏంటంటే ఈ ఐటమ్స్ కి నేను చెప్పిన ఐటమ్స్ కి ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఇది కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకోవాలి ఎక్కువ తీసుకోవాలి అసలు తీసుకోవాలి జస్ట్ వేగడానికి సరిపడా తీసుకుంటుంది ఆయిల్ అంటే పట్టుకోదు ఓకే కలర్ చేంజ్ చేసింది కదా కలర్ చేంజ్ అపేద్దామండి కష్టం నేను ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకుంటాను దీంట్లో తీసుకుని ఎక్సెస్ ఆయిల్ లో పట్టినాక ఓకే అంటే దాన్ని ప్రెస్ చేయాలి మనము ఆయిల్ పోవాలి ఇట్లా అంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ వేయాలనుకుంటే టిష్యూ పేపర్ పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది మనం ఇంకా చేసే ప్రాసెస్ లేకుండా అందులో వేసేస్తాం ఆయిల్ వచ్చేస్తుంది సార్ అవునండి సో ఈ మెత్తగా వచ్చేస్తున్నాయండి మెత్తగానే ఉంటాయి అంత మెత్తగానే ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి మనకి ఇందాక ఎప్పుడైనా కట్లెట్ అంటే హాట్ ఓకే అదే ఫస్ట్ టైం మన కట్లెట్ హాట్ ఉంటుంది కదా అది స్వీట్ దట్ మనం అసలు ఇంత ఆయిల్ యూజ్ చేయము కట్లెట్ కి ఓకే మనకి ప్రాసెస్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు డెకరేట్ చేస్తున్నాము అలంకరించుకున్నాము వీటిని ఇలా సర్దుకున్నాక ఒక కాజుని ప్యాన్ పెట్టుకున్నాం కాజు చాలా స్వీట్ గా ఉందండి చాలా చాలా స్వీట్ గా ఉంది చాలా టేస్టీగా ఉంది కూడా పెసరపప్పు స్వీట్ కట్లెట్ ఎలా తయారు చేయాలో మరొకసారి మీకోసం పెసరపప్పు స్వీట్ కట్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు పంచదార నూనె తయారు చేసుకునే విధానం పెసరపప్పును 2 గంటలు ముందుగా నానబెట్టుకుని తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ గా చేసుకోవాలి ఈ పేస్ట్ లో పంచదార వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి గరిటతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి మిశ్రమం చిక్కబడినాక తడిపట్ట మీద దీన్ని వేసి స్ప్రెడ్ చేయాలి ఒక గిన్నెతో గుండ్రంగా కట్ చేసి వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి నూనె ఎక్కువగా పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్ మీద వేసి గరిటతో అద్దండి అంతే స్వీట్ కట్లెట్ రెడీ మాధవి గారు చాలా టేస్టీగా చాలా చాలా స్వీట్ గా ఉన్నాయి ఇందాక ఒక హాల్ ఐటమ్ పర్చేస్ చేశారు ఇప్పుడు స్వీట్ ఐటమ్ 2 వెరైటీ అది ఒరిస్సా స్పెషల్ చాలా చాలా బాగున్నాయండి మాకు మా వ్యూవర్స్ కి మంచి వెరైటీ ఐటమ్స్ పర్చేస్ చేసినందుకు చాలా థాంక్స్ అండి మీకు కూడా థాంక్స్ అండి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు ఓకే ఓకే వ్యూవర్స్ చూశారు కదా మాధవి గారు ఈ రోజు పరిచయం చేసిన 2 వెరైటీ రెసిపీస్ రేపటి కిచెన్ 65 లో మరో వెరైటీ రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి